హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు ఈ వీడియోలో నేను డీమార్ట్ షాపింగ్ హాల్ ని మీతో షేర్ చేస్తాను. అంటే నేను డీమార్ట్ లో కొన్ని బెడ్షీట్స్ తీసుకున్నాను, అలాగే నా కిచెన్ కి సంబంధించి కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. నేను ఏమేమి తీసుకున్నాను అనేది మీతో షేర్ చేస్తాను. మా హస్బెండ్ క్లినిక్ నుంచి వచ్చే లోపలికి 9:00 అయిందండి. మేము 9:00 డీమార్ట్కి బయలుదేరాము. అసలు నార్మల్గా డే టైంలో డీమార్ట్లో అస్సలు షాపింగ్ చేయలేము. అసలు ఎక్కడ ఏ ఊర్లో డీమార్ట్లో చూసినా కూడా సేమ్ రష్ ఉంటుందండి. ఎందుకు అంటే కొంచెం మనకి రీజనబుల్ రేట్లో దొరుకుతాయి, అన్ని వెరైటీస్ దొరుకుతాయి అక్కడ, అలాగే క్వాలిటీ కూడా బాగుంటుందని చెప్పి అక్కడ రష్ అయితే ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పి మ్యాక్సిమం డే టైంలో అక్కడికి వెళ్లకుండా ఉండడమే మేము అవాయిడ్ చేస్తూ ఉంటాం అక్కడికి వెళ్లకుండా ఉండటానికి. ఈవినింగ్ అయితే కొంచెం ఫ్రీగా షాపింగ్ చేసుకోవచ్చు కదా అని. ఎలాగో నెక్స్ట్ డే వచ్చి హాలిడే ఉంది పిల్లలకి, అందుకని చెప్పి మేము ఈ టైంకి బయలుదేరాము. నార్మల్గా 8:00 కల్లా పిల్లలు పడుకుంటారు. ఎలాగో నెక్స్ట్ డే హాలిడే కాబట్టి మేము ఇంకా ఆ టైంలో బయలుదేరాము. ట్రాఫిక్ అయితే కొంచెం ఉందండి, అలాగే మాకు ఇక్కడ బెంగళూరులో వర్షాలు కూడా పడుతున్నాయి. అసలు బెంగళూరులో వర్షాలు చెప్పలేము, ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ వస్తుందో కూడా తెలీదు. ఇప్పుడైతే బాగా మబ్బు పట్టేస్తుంది, అంటే వర్షం ఎప్పుడైనా పడవచ్చు. క్లైమేట్ అయితే చాలా బాగుంది, అసలు ఈ టైంలో ఇంకా బాగుంటుంది కదా. అసలు ఇంకా మనకి డీమార్ట్ షాపింగ్ గురించి అంటే ఇంకా చెప్పాల్సింది ఏముంది చెప్పండి. ప్రతి ఒక్కరికి ఇష్టం కదా, మన లేడీస్ అందరికీ. నాకైతే చాలా ఇష్టం డీమార్ట్లో షాపింగ్ చేయడం. ఇప్పుడు మేము వచ్చిన డీమార్ట్ విజయనగర్లో ఉందండి. ఇది గోపాలన్ మాల్లో ఉంటుంది. నేను ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడే నాకు ఏమేమి వస్తువులు కావాలనేది మొత్తం కూడా ఒక లిస్ట్ రాసుకొని వెళ్ళిపోయానండి. అసలు నార్మల్గా ఇంతకుముందు అయితే నేను ఇలా లిస్టులు అనేది ఏది రాసుకోను, అన్నీ కూడా నేను ఇవి తెచ్చుకోవాలి అనుకునేదాన్ని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అనుకున్న వస్తువులు కాకుండా మిగతావన్నీ కూడా తెచ్చేసుకునేదాన్ని. అంటే నేను అనుకున్నవి మర్చిపోయేదాన్ని, మిగతావి అక్కడ కనిపించినవన్నీ కూడా వాటిని చూసి టెంప్ట్ అయిపోయి తెచ్చేసుకునేదాన్ని. ఇప్పుడు అది అంటే ఆ మిస్టేక్ ఇప్పుడు చేయకూడదని చెప్పి నేను చెక్ లిస్ట్ మొత్తం చేసుకొని వెళ్ళిపోతున్నాను. అంటే నాకు ఏమేమి ఐటమ్స్ ఏమేమి కావాలి, నేను దేనికి డీమార్ట్కి వెళ్తున్నాను అనేది నోట్ చేసుకుని వెళ్ళిపోతాను. అసలు నిజంగా మనం డీమార్ట్కి వెళ్ళామంటే మనకు అవసరమైన దానికంటే అనవసరమైనవి ఎక్కువ తెచ్చుకుంటాము, ఎందుకంటే అక్కడ ఉండే వాటిని చూసి మనం అంత టెంప్ట్ అయిపోతాం కదా. కాబట్టి నేను లిస్ట్ అయితే రాసుకొని వెళ్ళాను. ఈ డీమార్ట్ వచ్చి చాలా స్పేషియస్గా ఉంటుందండి. అంటే కొన్ని డీమార్ట్స్ వచ్చి కొంచెం చిన్నగా ఉంటాయి బెంగళూరులోవి, ఇది వచ్చి చాలా పెద్దగా ఉంటుంది. అలాగే అన్ని వెరైటీస్ మనకి అన్ని ఐటమ్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. అలాగే ఈ మాల్లో వచ్చి మనకి మ్యాక్స్ ఉంది, ట్రెండ్స్, అలాగే ప్యాంటలూమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా పెట్టారు ఈ షాప్స్ అన్నీ కూడా. బయట షాప్స్తో కంపేర్ చేస్తే మనకి డీమార్ట్లో వచ్చి చాలా రీజనబుల్ రేట్లు దొరుకుతాయండి. అంటే బయట మనకి ఒక 100 రూపీస్కి ఏదైనా ఒకటి దొరికితే మనకి ఇక్కడ 50 రూపీస్కే సేమ్ ఐటెం మనం తెచ్చుకోవచ్చు. మనకి ఇంత తక్కువగా వస్తుంది కదా, క్వాలిటీ ఎలా ఉంటుందో అనుకుంటారేమో, కానీ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మనలో చాలామంది కూడా ఎక్కువ డీమార్ట్లోనే కదా షాపింగ్ చేసేది, నేనైతే ఎక్కువగా డీమార్ట్లోనే తీసుకుంటూ ఉంటాను. ఎందుకు అంటే ఇక్కడ మనకి అన్ని వెరైటీస్ కూడా దొరుకుతూ ఉంటాయి, మనకి రీజనబుల్ మెయిన్ వచ్చి రీజనబుల్ రేట్లో దొరుకుతుంది కదా, కాబట్టి నేనైతే ఎక్కువగా ఇక్కడే షాపింగ్ చేస్తూ ఉంటాను. మనం ఎంత లిస్ట్ రాసుకొని వెళ్ళి మనకు అవసరమైన వస్తువులే ఆ లిస్ట్లో ఉన్న వస్తువులే తెచ్చుకుందాము అని ఎంత డిసైడ్ చేసుకొని ఇంట్లో నుంచి మనం వెళ్ళినా డీమార్ట్కి వెళ్ళామంటే అదంతా కుదరదండి, ఎందుకంటే మనం అక్కడ ఉండే ఆ ఐటమ్స్ని చూసి టెంప్ట్ అయిపోతాము. కాబట్టి నేను కూడా అట్లనే అయిపోయాను. నేను లిస్ట్లో రాసుకున్న దానికంటే కొన్ని లిస్ట్లో లేనివి ఎక్కువ తెచ్చేసుకున్నాను, ఎందుకంటే నా దగ్గర కొన్ని అవి లేవు. అంటే నా దగ్గర అవి లేవనుకొని కొన్ని అవి అలా తెచ్చుకున్నాను. అలాగే కొన్ని అయితే రేటు చాలా తక్కువగా ఉందని చెప్పి తెచ్చుకున్నాను. అలాగే నేను ఏమేమి తెచ్చుకున్నాను అనేది కూడా మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఇప్పుడు డిమార్ట్ లో బెడ్షీట్స్ అయితే న్యూ కలెక్షన్ చాలా వచ్చిందండి, చాలా బాగున్నాయి కూడా, చాలా రీజనబుల్ రేట్ లో అయితే దొరుకుతున్నాయి. నేనైతే ఒక 2 బెడ్షీట్స్ అయితే తెచ్చుకున్నాను, అంటే నేను తెచ్చుకున్న 2 కూడా డబుల్ బెడ్షీట్స్ అయినండి. ఒకటి వచ్చి పింక్ షేడ్ లో తీసుకొచ్చాను, పింక్ మీద వైట్ కలర్ ఇలా డిజైన్ వచ్చింది. నాకు అసలు పింక్ షేడ్ అంటే, నాకు పింక్ కలర్ అంటేనే నాకు చాలా ఇష్టం, నా ఫేవరెట్ కలర్ ఇది. చూడంగానే నాకు బాగా నచ్చింది, వెంటనే నేను ఇది తీసుకున్నాను. విత్ పిల్లో కవర్స్ తో వచ్చిందండి ఇది. నేను దీన్ని బెడ్ పై వేసి కూడా మీతో షేర్ చేస్తాను, మీకు చూపిస్తాను ఎలా ఉంది అనేది మీతో షేర్ చేస్తాను. నేను లాస్ట్ టైం కూడా డిమార్ట్ లో తీసుకున్నాను, అవి నేను వాష్ చేసినప్పుడు కూడా కలర్ అయితే ఏమి ఇది అవ్వలేదు, కాబట్టి మళ్ళీ తెచ్చుకున్నాను. ఇది ప్యూర్ కాటన్ అండి, ప్యూర్ కాటన్ బెడ్షీట్స్ ఇవి. దీని ప్రైస్ వచ్చి 399 రూపీస్. నాకైతే చాలా రీజనబుల్ రేట్ అనే అనిపించింది, ఎందుకంటే ఇది ప్యూర్ కాటన్, అది డబుల్ బెడ్షీట్ విత్ పిల్లో కవర్స్ తో. మనకి బయట షాప్స్ లో అయితే ఈ రేంజ్ లో అయితే దొరకదు. అలాగే మెటీరియల్ కూడా చాలా బాగుందండి, క్వాలిటీ అయితే చాలా బాగుంది, అందుకని చెప్పి ఇది ఒకటి తీసుకొచ్చాను. ఇలా వస్తుంది ఇది. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇది నేను ఇంకొక బెడ్షీట్ కూడా తీసుకున్నానండి, అది వచ్చి ఇది. అంటే ఇది వచ్చి ఆనియన్ షేడ్ అంటారు కదా, ఆనియన్ షేడ్ లో ఉంది. అంటే మీకు వీడియోలో పింక్ షేడ్ లో కనిపిస్తుండొచ్చు, కాకపోతే ఆనియన్ కలర్ ఇది. ఇది కూడా డబుల్ బెడ్షీట్ అండి విత్ పిల్లో కవర్స్. ఇది కూడా ప్యూర్ కాటన్ ఇది. ఇది ఒకటి తీసుకున్నాను, దీని ప్రైస్ అయితే దీని ఎంఆర్పి వచ్చి 499 రూపీస్ అండి ఇది. కాకపోతే ఆఫర్ లో మనకి 299 రూపీస్ కి దొరుకుతుంది. ఇది కూడా ప్యూర్ కాటన్ అండ్ డబుల్ బెడ్షీట్ విత్ పిల్లో కవర్స్. అంటే 299 అంటే చాలా రీజనబుల్ రేటే కదా, ఎందుకంటే ఈ రేంజ్ లో అయితే మనకి బయట దొరకదు, అది డబుల్ బెడ్షీట్ అయితే అసలుకి దొరకదు. కాబట్టి ఇది ఒకటి తీసుకున్నాను, ఫ్లవర్స్ లో తీసుకున్నాను. ఎలా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ 2 బెడ్షీట్స్ లో ఏది బాగుంది చెప్పండి. అలాగే డిమార్ట్ లో నేను ఒక గ్లాస్ వేర్ సెట్ కూడా తీసుకొచ్చాను, ఇది డెజర్ట్స్ కోసం అండి. ఇందులో వచ్చి 4 ఉన్నాయి, నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఇలా ఉన్నాయి, 4 వచ్చాయి. ఇది గులాబ్ జాములు కానీ లేకపోతే ఐస్ క్రీమ్ ఇవి సర్వ్ చేయడానికి చాలా బాగుంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. చూడండి ఇవి 4 వచ్చాయి, ఇది ఒకటి తీసుకున్నాను నేను. దీని ప్రైస్ వచ్చి ఎంఆర్పి 135 రూపీస్ అండి. మనకి డిమార్ట్ లో ఆఫర్ లో వచ్చి 119 రూపీస్ కి దొరుకుతుంది. ఇది ఒకటి తీసుకున్నాను నేను ఫ్రెండ్స్. నేను ఒక కప్ సెట్ కూడా తీసుకున్నాను, ఇదిగోండి ఇది ఒకటి తీసుకున్నాను. చాలా సింపుల్ గా ఉంది, అంటే వైట్ కలర్ మీద బ్రౌన్ కలర్ డిజైన్ వచ్చింది, మధ్యలో వచ్చి బ్లాక్ కలర్ లో. చూడడానికి అయితే చాలా సింపుల్ గా ఉంది. ఇది కొంచెం పెద్ద సైజ్ అనే చెప్పొచ్చు, చిన్న సైజ్ అయితే కాదండి, కొంచెం పెద్ద సైజ్ కప్స్ ఇవి. ఇది టీ కంటే కాఫీ అయితే బాగుంటుంది, కాఫీ అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తాగుతాం కదా, కాబట్టి ఇది కాఫీ కోసమే నేను తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చి ఇది మనకి ఆఫర్ లో 299 రూపీస్ దొరికిందండి, ఎంఆర్పి వచ్చి 499 రూపీస్. ఇది ఆఫర్ లో 299 రూపీస్ దొరికింది. ఇందులో కూడా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి, అలాగే కలర్ కాంబినేషన్ లో కూడా చాలా ఉన్నాయి. నేనైతే ఇది బాగుందని చెప్పి తీసుకున్నాను. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఇది? అలాగే నేను 2 ట్రేస్ కూడా తీసుకున్నానండి, అందులో ఒకటి వచ్చి స్మాల్ సైజ్ ఇది, ఇది ఒక ట్రే తీసుకున్నాను. ఇది 99 రూపీస్ ఇది. ఇందులో వచ్చి డిమార్ట్ లో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, అంటే మిగిలిన షాప్స్ తో కంపేర్ చేస్తే నాకు క్వాలిటీ డిమార్ట్ లో నచ్చుతుంది. ప్లాస్టిక్ అయినా సరే చాలా బాగుంటుంది, ఇది వెయిట్ కూడా ఉంది, అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది ఒకటి తీసుకున్నాను నేను, ఇది 99 రూపీస్ ఇది. అలాగే కొంచెం పెద్ద సైజ్ లో ఇంకొకటి తీసుకున్నాను, ఇది అండి ఇది ఒకటి తీసుకున్నాను. ఇది అంటే జ్యూసెస్ కానీ ఇట్లా ఏదైనా సర్వ్ చేయడానికి, స్నాక్స్ సర్వ్ చేయడానికి బాగుంటుంది కదా, కాబట్టి ఇది ఒకటి తీసుకున్నాను. ఇంతకు ముందు చూపించింది టీ కానీ దానికి సర్వ్ చేయడానికి బాగుంటుంది అని చెప్పి చిన్న సైజ్ లో ఒకటి తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చి 149 రూపీస్. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఇది? క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ 2 తీసుకున్నాను నేను. అలాగే
ఒక 6 గ్లాసెస్ కూడా తీసుకున్నాను. ఇవి జ్యూస్ కోసం, జ్యూసెస్ కోసం అని చెప్పి ఒక 6 తీసుకున్నాను. కొంచెం చిన్న సైజ్ లోనే తీసుకున్నాను. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి? దీని ప్రైస్ వచ్చి 30 రూపీస్ అయిందండి. 1 30 రూపీస్ ఇది. ఇది ఒక 6 తీసుకున్నాను. అలాగే డిమార్ట్ లో నేను ఒక 2 గ్లాస్ జార్స్ కూడా తీసుకున్నానండి. చాలా చిన్న సైజ్ ఇది. అంటే మసాలాలు, గరం మసాలా కానీ లేకపోతే ఇంకా ఏదైనా మసాలా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే మనం కొంచెం క్వాంటిటీలో ఏదైనా పికిల్ చేసుకున్నా కూడా మనం దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఒక 2 తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చి 42 రూపీస్ అండి. 1 42 రూపీస్ ఈ 2 తీసుకున్నాను. ఫ్రెండ్స్ నేను ఒక 5 లీటర్స్ స్టోరేజ్ కంటైనర్ కూడా ఒకటి తీసుకొచ్చుకున్నాను. ఇది వచ్చి నేను ఇందాక జ్యూస్ గ్లాసెస్ చూపించాను కదా, ఆ గ్లాసెస్ పెట్టుకోవడం కోసం తీసుకొచ్చాను. అంటే ఓన్లీ ఇది గ్లాసెస్ కోసమనే కాదండి, మనకి కావాలంటే పిల్లల స్టేషనరీ అంటే పెన్సిల్స్ కానీ క్రయాన్స్ ఇంకా వాళ్ళకి సంబంధించిన ఏమన్నా కూడా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. చాలా నీట్ గా ఉంటుంది. విత్ మనకి క్యాప్ తో వచ్చింది కాబట్టి చూడండి, క్యాప్ కూడా చాలా బాగుంది. అంటే చాలా అంటే బాగా నీట్ గా ఫిక్స్ అయిపోతుంది. మనం ఏదన్నా ఇది పెట్టుకున్నా కూడా పిల్లలకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. అంటే పిల్లలకి వాళ్ళ పెన్సిల్స్ కానీ ఇంకా కలర్స్ అంటే డ్రాయింగ్ సంబంధించిన అన్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పటికైతే నేను గ్లాసెస్ కోసం అని గ్లాసెస్ ఇందులో పెట్టుకోవడం కోసమే తీసుకొచ్చాను. ఇది మరీ చిన్న సైజ్ అయితే ఏం కాదండి, కొంచెం పెద్ద సైజ్ ఇది. అండ్ దీని ప్రైస్ వచ్చి 199 రూపీస్ ఇది. ఇది ఒకటి తీసుకొచ్చాను. ఇది ఫ్రెండ్స్ డిమార్ట్ లో నేను చేసిన ఒక స్మాల్ షాపింగ్, ఇది షాపింగ్ హాల్ ఇది. ఎలా ఉన్నాయి నేను తీసుకున్న ఐటమ్స్ అన్ని ఎలా ఉన్నాయి? బెడ్షీట్స్ అవి బాగున్నాయా? ఇంకా గ్లాసెస్ అంటే జ్యూస్ గ్లాసెస్, ఇంకా ట్రేస్, ఇంకా గ్లాస్ వేర్ ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. అంటే మీకు ఏవి బాగా నచ్చాయి అందులో అనేది నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇది చాలా పెద్దగా ఉందండి బెడ్షీట్. ఇది అంటే ఇది డబుల్ బెడ్షీటే, కాకపోతే నేను చాలా ఫోల్డ్ చేశాను. అంటే ఎంత పెద్ద బెడ్షీట్ అయితే ఇది. మెటీరియల్ కూడా చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది. ఇంతకుముందు డిమార్ట్లో నేను తెచ్చిన వాష్ చేసిన కలర్ అయితే నాకు ఏమీ డిఫరెన్స్ అయితే ఏం తెలియలేదు. కలర్ షేడ్ అవ్వడం కానీ, కలర్ పోవడం కానీ ఇట్లాంటిది. ఇది కూడా వాష్ చేసి చూడాలి. వాష్ చేసిన తర్వాత నేను మీతో షేర్ చేస్తాను, అంటే కలర్ ఏదన్నా పోయిందా లేకపోతే అలానే ఉందా అనేది. కాకపోతే నాకు తెలిసి వాష్ చేస్తే కొంచెం ఇంకొంచెం ఏమంటారు సాఫ్ట్గా అవుతుందేమో అనుకుంటున్నాను నేను. నాకైతే ఇది ఈ రూమ్కి బాగుందనే అనిపించింది. మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది. ఈ బెడ్షీట్ అయితే నాకు ఇంకా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు నేను చూపించిన బెడ్షీట్ అది సాఫ్ట్గా ఉంది, కాకపోతే ఇది ఇంకా సాఫ్ట్గా ఉంది. అంటే దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. అది సాఫ్ట్గా ఉంది, ఇది ఇంకా బాగుంది. నాకైతే మెయిన్గా నాకు ఈ కలర్ అనేది చాలా నచ్చింది. అలాగే చాలా సింపుల్గా ఉంది కదా, డిజైన్ అనేది కూడా చాలా సింపుల్గా ఉంది కదా. ఇది కూడా పెద్ద సైజే అండి. నేను దీన్ని కూడా ఫోల్డ్ చేశాను. అంటే కొన్ని బెడ్షీట్స్ వచ్చి మనకి డబుల్ బెడ్షీట్స్ అని మెన్షన్ చేసినా కూడా మనకి ఫుల్గా బెడ్కి అయితే సరిపోదు. ఇది అయితే మనకి కరెక్ట్గా సరిపోయింది. చెప్పండి, మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈ బెడ్షీట్ అనేది. ఫ్రెండ్స్ ఇక్కడతో ఈ రోజు నా బ్లాగ్ నైతే ఫినిష్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు ఈ రకంగా యాక్టివేట్ చేస్తేనే నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.